మనందరి జీవితంలో మర్చిపోలేని ఒక కథ ఉంటుంది. అలా మర్చిపోలేని ప్రతి కథానికి పుట్టుక ప్రేమ. నాకు ఆ ప్రేమని పరిచయం చేసింది గోవా. బై ద వే, నా పేరు ఆకాష్. ఆ ఆకాశం కప్పేసిన ఈ భూమిని చుట్టేయాలన్నదే నా కోరిక. తనే పవిత్ర. ఈ పవిత్రమైన ప్రకృతి పరిచయం చేసింది తననే. బుద్ధున్నోడు ఎవడన్నా ఒంటరిగా గోవా వెళ్తాడా? కానీ నేను వెళ్ళా. వెళ్తే గాని తెలియలేదు. బాగా బీచ్లో శాంతం పోగొట్టుకుని రోడ్డు ఎక్కా. చేతిలో పైసా లేదు, ఒంట్లో ఓపిక లేదు. ఎవడన్నా లిఫ్ట్ ఇస్తాడని నాశతో నిలబడ్డా. మా లిఫ్ట్ లిఫ్ట్ మ్యామ్. ఒసాయ్ ఏంటి, తెలుగా? ఓ, మీరు తెలుగేనా? అందుకేగా తెలుగా అన్నది. సారీ మేడం. అబ్బా, ఒసాయ్ నుండి మేడం. స్టేషన్ వరకు కొంచెం లిఫ్ట్ ఇవ్వండి మేడం. సరే, మరి ఖర్చు అవుతుంది. అవే ఉంటే ఇక్కడ చేతులు జాచి ఎందుకు నిలబడతా? పైసలు లేనప్పుడు పని చేయాలి. ఇదిగో డ్రైవ్ చేయి. ఊరికే లిఫ్ట్లు ఎవడో ఇవ్వడు ఇక్కడ. ఏంటి, ఇప్పుడు నేను డ్రైవర్నా? వద్దంటే చెప్పు, వెళ్తా. అవును, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? బాగా పిచ్చుకుపోయింది. పండెందుకు ఆపావు? ఎందుకు నవ్వుతున్నావు? అక్కడ పడుకుంటేనే ఇక్కడ లేచా, అందుకే నవ్వు వచ్చింది. ఏంటి మళ్ళీ ఎందుకు ఆపావు? ఏంటి, గోవా కొత్త? నీకెలా తెలుసు? బాగా బీచ్కి తిరగాల్సిన హ్యాండిల్ ఇటు రైల్వే స్టేషన్ సైడ్ తిప్పుతున్నా, మీ హ్యాండ్ మాత్రం ఎత్తట్లేదు. అందుకే డౌట్ వచ్చి అడిగా. నాకు కొత్త. ఒంటరిగా తిరగడం, ఒంటరిగా ఈ నేచర్ని ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టం. అందుకే ఒంటరిగా గోవాకి వచ్చా. మగాండి నేనే. అక్కడ పడుకుంటే ఇక్కడ లేచా. అదే, నీలాంటి అందమైన అమ్మాయి ఒంటరిగా దొరికితే రెప్పమూసి తెరిచేలోపు థాయ్లో ఉంటాం. అదే బ్యాంకాక్. అంతే అంటావా? అంతేగా మరి. ఏంటి తెగ మెలకలు తిరిగిపోతున్నాడు? మనకేమో పైసలు అవసరం. వర్క్తో దీన్ని వర్కౌట్ చేసుకుంటే మనకింకా హ్యాపీ. సరే, నేను గోవా చూపిస్తా, డ్రైవర్గా కూడా ఉంటా. అలానే మీకు బాడీగార్డ్గా కూడా ఉన్నట్టుంటుంది, నాకు పని దొరికినట్టుంటుంది, పైసలు కూడా వస్తాయి. అసలుకే మీరు ఫ్రీగా లిఫ్టే ఇవ్వరు, ఇంకా పైసలేమిస్తారు? అందుకే నాకు పని దొరికినట్టుంటుంది, వీలుంటే మీతో పని అవుతుందిగా. అదే అదే అదే, బాడీగార్డ్గా. ఓకేనా? సరే, లాక్ చేస్తున్నా. నీకు నచ్చేలా కాదు, నాకు నచ్చేలా తీ. ఏంటండి ఇలా రెడీ అయ్యారు? గోవా కదా, ఆ మాత్రం ఉండాలే. పద. హేయ్, సేమ్ టాటూ నా చేతికి కూడా ఉంది. నీకుందని నాకు ముందే తెలుసు. అవునా? అదెలా?
ఊరికే ఇస్తారు లిఫ్ట్ మరి, గోవా వచ్చావని. నీ చేతి మీద టాటూ చూసి నాలాగే ఆలోచించేవాడివి అనుకున్నా. నువ్వు ఎక్కడి వాడువో తెలుసుకోవడానికి నీ మీద స్కూటీ ఎక్కించా. ఇంతలో నీ భాష బయటకొచ్చింది, అందుకే ఇచ్చా లిఫ్ట్. నాలాగే ఒంటరిగా ఈ నేచర్ ని ఎంజాయ్ చేసేవాళ్ళంటే నాకు ఇష్టం, అందుకే నువ్వు అంటే నాకు ఇష్టం. అందరిలా ఐలో చెప్పే రకం కాదు నేను, ఇంతకన్నా పెద్దది అడుగుతున్నా. ఇప్పటి వరకు ఒంటరిగా ఇలా నేచర్తో తిరుగుతూ ఉన్నా, ఇక నీ రాకతో ఒంటరి అనే పదం నా నీ జీవితంలో ఉండకూడదు. మర్చిపోలేని ప్రతి గతానికి పుట్టుక ప్రేమైతే ఆ గతానికి చావు పెళ్ళి. కొన్ని వందల సార్లు తాకిన తన పాదాల్ని, ఈ పారాణి రాసిన పాదాల్ని తాకలేకపోతున్నా ఈ క్షణం. ఆ నల్లని కనురెప్పల అంచుల్లో నా మీదున్న ప్రేమని ఎలా బంధించావో ఈ క్షణం చూడలేకపోతున్నా. అమ్మా పెళ్లి కూతురిని తీసుకురండి, ముహూర్త సమయం దగ్గర పడుతుంది. వాం కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయనే దూరమైనా నీ వల్ల నేను దూరమైనా ఇద్దరం నాలో నువ్వు నీలో నేను కలిసి బ్రతుకుదాం. అంతే తప్ప ఇంకో అమ్మాయిని కన్నెత్తి కూడా చూడనని ఒట్టేసి చెప్పురా. జగమే విడదీసెను మా జంట, కాలానికి చాలన్నది లేదంట. ఏడడుగులంటే గుర్తొచ్చింది, నడిచా. నువ్వు నడిచిన అడుగులు అడుగులు అదే అడుగులు ఇలా నీ ముందు వేయలేకపోతున్నా ఈ క్షణం. ఈ ప్రశ్న ఆ అడుగులకు తెలియంది ఏంటంటే, ఎన్నో అడుగులకి నీ నా మనసుకి ఒక మధుర జ్ఞాపకంలా ఉంటాయని నీకు తెలీదు నాకు తెలుసు.
ఎలా వెళ్ళిపోయావని ఆలోచించను, ఎలా బ్రతుకుతున్నావని వెతకను, ఎలా ఉన్నావు నాలో నువ్వని వెతుకుతూ ఉంటా. కాలం మారిపోతుంది, ఆలోచన మారిపోతుంది, ఇలా అన్నీ మారిపోతూ ఉన్నా నువ్వు నాలో మారిపోతున్నావా లేదా అని నాలో నిన్ను వెతుక్కుంటూ ఉంటా. నిజంగా ఆ అమ్మాయి మనల్ని ప్రేమిస్తే అమ్మాయి కూడా అక్కడ కూర్చొని మన గురించే ఆలోచిస్తుంది. అది నీ ప్రేమ నుండి నువ్వు ఆ నమ్మకం తెచ్చుకోగలిగితే అది చాలు ఇంకా ప్రేమకి. కలిసి లేకున్నా ఎప్పటికీ నీలో తను, తనలో నువ్వు కలిసే బ్రతుకుతారు. అదే ఈ తనే నా అంతా.